హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం విద్య మరింత వినోదం ఈరోజు మనము మిత్రభేదంలో ఒంటికాలి కొంగ కథ తెలుసుకుందాం ఈ ఒంటికాలి కొంగ కథ ఎవరెవరితో చెప్తున్నారు ఒక నక్క ఆ కాకుల జంటతో చెప్తుంది అనమాట అంటే దేని గురించి చెప్పిందంటే ఆపద వచ్చినప్పుడు ఎలా ఉపాయంతో దాన్ని ఎదుర్కోవాలి అనే దానికి ఉదాహరణగా ఈ కథ చెప్తుంది అనమాట అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉందన్నమాట లేక్ ఆ సరస్సు నిండా పెద్ద పెద్ద కమలాలతో నిండి ఎంతో ఆహ్లాదకరంగా ఉండి అందులో ఎన్నో చేపలు పీతలు నివసిస్తుండేవి ఒకరోజు ఒక కొంగ ఒకటి ఆహారాన్ని వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చి ఆ సరస్సును చూసి ఆహా ఈ సరస్సు చూస్తుంటే నాకు చాలా రోజులకు సరిపడా ఆహారం దొరికేట్టుగా ఉంది కదా కాబట్టి ఏదో ఒక మాయోపాయంతో ఇక్కడ చోటు సంపాదించుకొని తర్వాత వీటి అంతు చూడాలి అనుకొని సరస్సు ఒడ్డున ఒంటికాలపై నిలబడి దొంగ జపం అనమాట అంటే దొంగ జపం అని ఎందుకు అంటారంటే కొంగ ఒంటికాలపై నిలబడి ఇలా ఇలా జపం చేయడాన్ని దొంగ జపం అనమాట ఎవరైనా ఎవరైనా నాటకం ఆడ్ ఆడడం కానీ దేంటి ఉత్తినే ఏమైనా అబద్ధాలు కానీ చెప్పినప్పుడు వీడు కొంగ చేస్తున్నాడు రా అని ఉదాహరణ చెప్తారనమాట జపం అంటే అది అది దొంగ జపం చేస్తోంది ఆ కొంగ వాలకాన్ని చూసిన కొన్ని చేపలు ఇది దొంగ నాటకం ఆడుతోంది లేకపోతే ఆహారాన్ని కంటి ముందు ఉంచుకుని ఊరికే ఉంటుందా అనుకోసే అలా కొంతకాలం గడిచిన తర్వాత పీత ఒకటి నీటిపైకి వచ్చి షికారు చేస్తూ ఒంటి కాలు మీద నిలబడిన కొంగని చూసింది అది ఎంతో ఆశ్చర్యపోయింది ఆ హాయి కొంగను చూస్తుంటే ఎంతో పవిత్రభావం కలుగుతోంది ఏమి నిగ్రహం తన ముందు ఇంత చేపల్ని ఆనందంగా తిరుగుతుంటే హాయిగా తినక అంత తపస్సులో మునిగి ఉందంటే ఖచ్చితంగా ఈ కొంగ ఎంతో గొప్పది అనుకుని దాని దగ్గరికి వెళ్ళి నమస్కారం మహాత్మా అంది పీత గౌరవంతో ఆ మాటలకు కళ్ళు తెరిచిన కొంగ ఎవరది అంటూ అమాయకత్వం ప్రదర్శించి ఓ నువ్వా పీత మహాశయ ఏంటిలా వచ్చావు అని నటిస్తూ అడిగింది ఓ మునీశ్వర తమరిని చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది కొంగల జాతిలో మీరు మాత్రమే ఉత్తములను తోస్తోంది ఏ కారణం చేత మీరు తపస్సు చేస్తున్నారో తెలుసుకోవచ్చా అంది పీత అమాయకంగా తప్పకుండా నేను తెలుసుకున్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నదే నా కోరిక చెప్తాను విను ఒకరోజు నేను ఆహారానికి వెళ్ళి ఒక చేపను పట్టుకుని వస్తుండగా ఒక ముని నన్ను నా నోటిలో గిజగిజ తన్నుకుంటున్న చేపను చూశాడు వెంటనే అతడు ఓ కొంగ నీకు కొంచమైన జాలి లేదా ప్రాణ భయంతో కొట్టుకుంటున్న ఈ చేపపై నీకు జాలి కలగడం లేదా తక్షణమే ఈ చేపను విడవమన్నాడు నేను భయంతో ఆ చేపను వదిలేశాను అతడు ఆ చేపను తీసుకుపోయి నీటిలో వదిలి నాతో నీవు విడవమనగానే నీకు దొరికిన ఆహారాన్ని వదిలేసావు దాన్ని బట్టి నీవు చాలా దా జాలి దయ కలిగిందాను అని కనబడుతోంది అలాంటి నువ్వు ఈ చేపల ప్రాణాలు తీసి ఎలా తింటున్నావు ఇలా చేస్తే నిన్ను యముడు రౌరవాది నరకాల పాలు చేస్తాడు నిన్నే కాదు నీలా జీవించే వాటన్నిటికీ ఆ విధంగానే చేస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి ఈ బతుకు మానే నీలాగా బ్రతికే వాటన్నిటినీ ఇటువంటి ఉపదేశాన్ని చేస్తూ మిగిలిన రోజులు భగవంతుని ప్రార్థిస్తూ బతుకు అని చెప్పాడు ఆ మహాత్ముని బోధలతో నా కళ్ళు తెరుచుకున్నాయి అప్పటి నుంచి ఇలా ఇక్కడ భగవద్ధ్యానంలో మునిగున్నాను నా జపం తపం స్నానం అన్నీ ఇక్కడే అంది ఆ కొంగ కొంగమాటలు విన్న పీతకి అదంటే ఎక్కడలేని భక్తిభావం పెరిగిపోయింది తక్షణమే సరస్సులోకి వెళ్ళి మిగిలిన వాటన్నిటికీ ఈ మాటలు చెప్పింది అన్నీ కలిసి సరస్సు మధ్యలో కొంగ కొంగను ఉండడానికి ఆహ్వానించాయి అప్పటి నుంచి ప్రతిరోజు అవన్నీ ఆ కొంగ చుట్టూ చేరి అది చెప్పే ఉపన్యాసాలు వినసాగే ఒకరోజు కొంగ దగ్గరికి వచ్చిన చేపలకి పీతలకి అది ఏడుస్తూ కనిపించింది అవి ఎంతో కంగారు పడి ఆ మహాత్మా ఎందుకు ఏడుస్తున్నారు మీకు ఏమైనా కష్టం కలిగిందా అని అడిగా అందుకు ఆ కొంగ నాకు ఏం కష్టం కలగలేదు కానీ మీకే భవిష్యత్తులో నష్టం జరగబోతోంది అంది ఆ కొంగ దొంగ ఏడు పేడుస్తూ మీరేం చెప్తున్నారు మాకు అర్థం కావటం లేదు కాస్త అర్థమయ్యేటి చెప్పండి అంది పీత అప్పుడు ఆ కొంగ వాటితో ఈ రోజు నేను భగవద్ధ్యానంలో ఉండగా దేవుడు కనిపించాడు ఇంకొద్ది దినాల్లో ఈ చెరువులో నీరంతా ఆవిరేపోతుందని కాబట్టి నువ్వు ఈ కొలను వదిలి వెళ్ళిపో అన్నాడు నా సంగతి సరే కానీ పాపం ఈ చేపలు మీరు నీరు లేకపోతే ఎలా బతుకుతారు అని బాధపడుతున్నా అంది ఎంతో బాధపడుతున్నట్టు నటిస్తూ ఆ విషయం వెన్న వెంటనే చేపలు పీతలు ఏడుస్తూ మహామునీంద్ర మాకు మీరే దిక్కు మీరే మమ్మల్ని కాపాడాలి అనే ప్రార్థిస్తూ అప్పుడు కొంగ ఆశ్చర్యాన్ని నటిస్తూ నేను మిమ్మల్ని కాపాడాలా అనే ఒక క్షణం ఆలోచించి సరే అయితే ఇక్కడికి కొద్ది దూరంలో కొండలు ఉన్నాయి అక్కడ చెరువు ఉంది పూర్వం నేను ఆహారం కోసం అటు వెళ్ళడం వలన ఆ సంగతి నాకు తెలిసింది మిమ్మల్ని అక్కడ చేరుస్తాను అంది కొంగ నమ్మకంగా దాంతో కొలను నివసించేవన్నీ ఆనందంతో సరి అన్నాయి ఇక ఆ రోజు నుంచి ఆ కొంగ చేపలను తీసుకెళ్లి కొండల మధ్య హాయిగా మెక్కేసి తినేసి ఏమీ ఎరగని దానిలా కొళ్ళకి తిరిగి వస్తుండేది అమాయకపు చేపలన్నీ దాన్ని నమ్మి దాని వెంట వెళ్ళి ప్రాణాలు కోల్పోసాగాయి కానీ కొన్ని రోజులకు చెరువులో చేపలన్నీ అయిపోయాయి ఆ తర్వాత పీతల వంతు వచ్చింది కొంగకు అందరికంటే ముందు పరిచయమైన పీత దాంతో మహాత్మ నన్ను ముందుగా తీసుకుపోండి మా చేపలను చూడాలని ఆత్రంగా ఉంది అనడంతో కొంగ సరేనని దాన్ని తీసుకోపోసాగింది అయితే ఆ కొండల వాతావరణం గమనించిన పీతకు ఎందుకో మొదటిసారిగా కొంగపై సందేహం కలిగింది అప్పుడు ఆ పీత మహాత్మ నాకు మీ నోటి మధ్య ఉండడం ఇబ్బందిగా ఉంది కాబట్టి నన్ను తమరి మెడపై ఉంచుకోండి నేను నా మెత్తని కాళ్లతో తమని మెడను అంటి పెట్టుకుంటాను అంది నమ్మకంగా సరే అలాగే నీ బాధ తీర్చడమే కదా నాకు సంతోషం అంటూ ఆ పీతను తన తన మెడ కరిచి పట్టుకునేలా చేసింది కొంగ పీత ఆ కొంగ మెడను పట్టుకోగానే ముందుగా ప్రయాణించింది కొంగ అలా పోతూ ఒక చోటకి దిగసాగింది అక్కడ పీతకు చేపల ముళ్ళు కనిపించాయి అమ్మో దొంగ జపం చేస్తూ ఈ కొంగ ఎంత మోసం చేసింది దీని మాటలు నమ్మి చే చేతిలో నా మిత్రులు ప్రాణాలు తీసిందాన్నయ్యాను ఎంత మోసం చేసావే దొంగ బకమా ఉండు మమ్మల్ని మోసం చేసినందుకు గాను నీకు తగిన శాస్త్ర చేస్తా అనుకుంటూ పీత నేలకు కాస్త దూరంలో ఉండగానే కొంగ గొంతు గట్టిగా పట్టుకుంది ఏయ్ నా మెడదులు అంటూ సాగింది కొంగ నీ దొంగ నాటకాలు నాకు తెలిసిపోయాయిలే ఇక నీ ఆటలు సాగవు చావు అంటూ కొంగ మెడగని కొరికేసింది ఆ పీత ఆ పీత పట్టు నుండి విడిపించుకోలేక గిలగిలలాడుకుంటూ ఆ కొంగ గిలగిలలాడుతున్న ఆ కొంగను పీత ఉపాయంతో చంపేసి మిగిలిన వాటి ప్రాణాలను రక్షించింది ఓకే అంటే అర్థమేంటి మనకి ఏదైనా పెద్ద ఉపాయం వచ్చినప్పుడు ఆ అపాయం వచ్చినప్పుడు మనద మనం దాన్ని ఉపాయంతో ఎదుర్కోవాలి అంతేగాని అపాయం వచ్చిందని ఏడుస్తూ కూర్చోవడము భయపడము ఇలాంటివి ఏం చేయకూడదు మంచి ఉపాయంతో ఆ అపాయాన్ని మనం ఎదుర్కోవాలి ఇలా నక్క ఈ కొంగ కదని ఎవరికి చెప్పింది కాకుల జంటకి చెప్పింది అనమాట ఇలా ఎలా అయితే ఆ పీత ఉపాయంతో అపాయాన్ని ఎదుర్కొందో అలాగే మీరు కూడా ఆ సర్పం బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పింది అనమాట ఇలా చెప్పిన తర్వాతనే కాకి ఆ ఉపాయం పని సర్పాన్ని ఎలా చంపిందో మనం నిన్న కథలో చూసాం కదా అని నిన్న కథలో కా కాకి ఎలా చంపిందో చూసాం ఓకే ఈ విధంగా ఈ కథ కూడా ఎవరు చెప్తున్నారు కాకి సర్పాన్ని ఎలా చంపింది అనేది కరటకుడు దమనుకుడికి చెప్తున్నాడు ఈ విధంగా దమనకుడు చెప్తున్నాడు కరటకుడికి కరటక నేను కూడా ఉపాయంతో నా పని చేయబోతున్నాను నీకు విషయం తెలుసా కండబలం కంటే ఒక్కొక్కసారి బుద్ధిబలం కార్యాలు సాధించడానికి సహాయపడుతుంది ఇలా చేసే చిన్న కుందేలు అడవి రాజైన సింహాన్ని సంహరించింది అన్నాడు దమనకుడు ఏంటంటి చిన్న కుందేలు ఉపాయంతో సింహాన్ని సంహరించిందా ఏమిటా కదా అని అడిగాడు కరటకుడు మరి ఆ చిన్న కుందేలు ఎవరు సింహాన్ని ఎలా సంహరించింది అనే కథని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు నీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొంచెం విద్య మరింత వినోదం బాయ్